దేవుని నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ మంగళవారము క్రీస్తుతో పాటు మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మరణించను మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు తెస్తలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు సోదరులారా ఈ విషయములు సంభవించు కాలములను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు ఏలనా ప్రభువు దినము రాత్రి వేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను గదా అంత ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును అది గర్భిణీ శ్రీ ప్రసవ వేదన వలె వచ్చును వారు దాని నుండి తప్పించుకొనలేరు కానీ సోదరులారా మీరు చీకటి ఎందులేరు కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు మీరందరూ వెలుగు కుమారులు పగలు కుమారులైన ఉన్నారు మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు మేల్కొని జాగరీకులమై ఉండవలేను దేవుని కోపమునకు గురికాక మన ప్రభువకు మనలను ఎన్నుకొనెను ఏసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించియుండను మరణించినను ఆయనతోనే మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను కనుక ఇప్పుడు మీరు చేయిచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు ఒకరికొకరు తోడ్పడుడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఈ లోకమున నేను ప్రభువు ఉపకారమునకు పాత్రుడనయ్యదనని నా నమ్మకము ఈ లోకమున నేను ప్రభువు ఉపకారమునకు పాత్రుడను అయ్యదనని నా నమ్మకము ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు పిదప ఆయన గలిలియా సీమలోని కఫర్నాముకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి ఎలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టినవాడు ఒకడు కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చుతివా నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను నోరు మూసుకొని వీణు నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను ఇది చూచిన జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపింపగనే అవి వెళ్ళిపోవుచున్నది అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి ఆ పరిసరములందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక